తెలంగాణ స్కూల్స్ లో ఫీజులను ఇష్టం వచ్చినట్లు పెంచుకోకుండా రూల్స్ పెట్టామన్నారు కమిటీ చైర్మన్ తిరుపతి రావు. ప్రైవేట్ స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదన్న ఆయన పేరెంట్స్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచకుండా సూచించామన్నారు. అడ్మిషన్ ఫీజు గాని డొనేషన్ గాని తీసుకోకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు తిరుపతి రావు. లాభావేక్ష ఉండకూడదు, లాభాలు గడించకూడదు, ఏదన్నా సర్వీస్ మోటివ్తో పనిచేయాల్సి వస్తుంది. స్కూల్ అంటేనే పెట్టడం నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్, సర్వీస్ మోటివ్తో పనిచేయాలా? మీరు సర్వీస్ మోటివ్తో పనిచేయకుండా లాభాలు గడించాలని చూస్తే మటుకు అది ప్రాఫిటీరింగ్ కింద వస్తుంది, అది చెల్లదు. ఆ స్కూల్ గుర్తింపు వీళ్ళు తీసేసేయచ్చు, విత్డ్రా చేయవచ్చు అన్నట్టు. దట్ ఈస్ అ రూల్. సో మనం చూడాల్సింది ఏంటంటే లాభాలు ఏమైనా గడిస్తున్నారా లేదా అని చూడాలి. లాభాలు గడిస్తున్నారా లేదా అని చూసేందుకు మేము రెండు పద్ధతులు అనుకున్నాము. ఒకటేమో ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నారో వాళ్ళను స్పెషల్ కమిటీకి రిఫర్ చేయాలా, ఎవరైతే 10% కన్నా లోపు పెంచుతున్నారో వాళ్ళని మటుకు గవర్నమెంట్ పోర్టల్లో, దీని కొరకు ఏదైతే స్పెషల్ పోర్టల్ ఏర్పరిచినారో ఆ పోర్టల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా, ఫీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేయాలని చెప్పాము. అది కూడా ఆడిటెడ్ అకౌంట్స్, భారతదేశంలో ఎక్కడ లేదు మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని స్కూల్స్ ఒక దగ్గర పోర్టల్లో పెట్టడం అనేది. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి చర్య అవుతుంది, పారదర్శకత వస్తుంది, స్కూళ్ళకు కూడా స్కూళ్ళ పైన కూడా పేరెంట్స్కి అందరికీ విశ్వాసం పెరుగుతుంది. తర్వాత ఇవే కాక ఇంకేం చెప్పామంటే మెయిన్ డొనేషన్స్ అన్నారు, ముందు నుంచి లేదంటున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా పారదర్శకత పెరుగుతుంది కాబట్టి స్కూళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది అది. తర్వాత అన్నిటికీ ముఖ్యం ఏంటంటే చాలా స్కూల్స్లో దేశమంతా కూడా అడ్మిషన్ ఫీజు అఫీషియల్గా అలౌ చేస్తున్నారు. ఇక్కడేమో అసలు అడ్మిషన్ ఫీజు అనేది తీసుకోకూడదు అని చెప్తున్నాం. ఎక్సెప్ట్ ఒక 100 రూపాయలు రిజిస్ట్రేషను, 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు తప్ప ఇంకేం తీసుకోకూడదని సూచించామన్నట్టు. తర్వాత మధ్యలో కూడా ఏం తీసుకోవద్దు అన్నాం. మీరు ఏం తీసుకుంటారో సంవత్సరం అంతా ఆ ఫీజు అంతా మొదలే చెప్పాలా అని చెప్తున్నాం అన్నట్టు. పేరెంట్స్కు నష్టమవుతుందా, పేరెంట్స్ లాభం అవుతుంది, స్కూల్స్ నష్టమవుతుంది, అందరు స్టేక్ హోల్డర్స్ ఎందుకు ఒకరు ఒకరికి వ్యతిరేకం కాదు కదా. స్కూల్ అన్నాక పేరెంట్స్, పిల్లలు, స్టూడెంట్స్ అందరు కలిసే ఉండాల్సి వస్తుంది. ఎవరికి ఇబ్బంది లేకుండానే నడుస్తుంది వ్యవస్థ, నడుస్తుంది ఇన్స్టిట్యూషన్, నడుస్తుంది. ఒకరికి ఇబ్బంది కలిస్తే ఇన్స్టిట్యూషన్ నడదు. అందుకని అందరికీ మేలు జరిగేటట్టే చూసాం, అందరు స్టేక్ హోల్డర్ ఇంట్రెస్ట్. అందుకొరకు అంటే స్కూల్స్ ఎందుకు అన్హ్యాపీగా ఉంటారంటే ఇప్పుడు 5% ప్రాఫిట్ తీసుకోవచ్చు అని అంతకుముందు జియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అది తీసేసామంటే ఇవి నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కదా, మీరు ఒక 5% ప్రాఫిట్ ఎట్లా తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు అని అది తీసాం. అది వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు, అట్లా ఎట్లా సార్ మాకు ఉన్నది కూడా తీసేస్తున్నారు, మాకు ఆన్ రోడ్ ఏమో అది ఏదో ఒక వసతి అయితే ఉండాలి కదా అని అన్నారు. కానీ అది చట్టబద్ధంగా అది చెల్లదనుకున్నాము, అది కరెక్ట్ కాదనుకుని అది తీసేయడం జరిగింది. రెండోదేమో ఇన్ఫర్మేషన్ అంతా ఇలా పోర్టల్లో పెట్టాలంటే వాళ్ళు బాగా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఇదివరకు అంత ఎప్పుడు అలవాటు లేదు ఇది. ఇది ఎంత మమ్మల్ని ఇన్ఫర్మేషన్ పెట్టి మమ్మల్ని మొత్తం బందీ చేసేస్తున్నారు.